వెల్కమ్ టు టాప్ 20 హెడ్లైన్స్. నేను మీ అమిత. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్న ప్రధాని నరేంద్ర మోడీ. భారత్లో అవినీతి, మతతత్వం, కులతత్వానికి చోటు లేదని స్పష్టీకరణ. అభివృద్ధిలో ప్రపంచానికి మనమే మార్గదర్శి అన్న ప్రధాని. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పిలుపు. ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు. ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించిన పోలీసులు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం 83,000 కోట్లు ఖర్చు చేసిందన్న కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ చేసినట్టు వెల్లడి. ఆదిత్య L1 కక్ష పెంపు విజయవంతం. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని విమర్శిస్తుందన్న అమిత్ షా. దేశ సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకించే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ నడ్డా పిలుపు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ధి చెబుతారన్న జేపీ నడ్డా. వచ్చే ఎన్నికలలో ఇండియా కూటమికి ఓటమి తప్పదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు. పాలమూరు డ్రై రన్ విజయవంతం. ఈ నెల 17న వెట్ రన్ కు అధికారుల సన్నాహాలు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్న అనురాగ్ సింగ్ ఠాకూర్. షెడ్యూల్ ప్రకారమే లోక్సభ ఎన్నికలు జరుగుతాయని వెల్లడి. న్యాయశాఖ అధికారులతో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భేటీ. జమాలి ఎన్నికల సాధ్య సాధ్యాలపై విస్తృత స్థాయి చర్చలు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తప్పనిసరి అన్న డీజీపీ అంజని కుమార్. హైదరాబాద్ లోని టీ హబ్ లో సైబర్ కాన్షియస్ డే వర్క్షాప్. ఆర్టీసీ ఆస్తులకు సీఎం కేసీఆర్ఏ రక్ష అన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలో 40 కోట్లతో ఆర్టీసీ ఎస్సీ కన్వెన్షన్ కు శంకుస్థాపన. మన దేశానికి జమాలి ఎన్నికలు తగవన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అది రాష్ట్రాలపై దాడి చేయడమేనన్న వ్యాఖ్య. రాష్ట్ర అసెంబ్లీని సందర్శించిన ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వాగతం పలికిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కేసీఆర్దేనన్న ఎమ్మెల్సీ కవిత. పదేళ్లలో సింగరేణి స్వరూపమే మారిందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు మరో 3 రోజులు కొనసాగుతాయన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం. డ్యూరాన్ కప్ ఫుట్బాల్ టైటిల్ నెగ్గిన మోహన్ బగాన్ ఫైనల్లో 1-0తో ఈస్ట్ బెంగాల్పై జయభేరి. వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ముమ్మరం చేసిన బీసీసీఐ. ఈ నెల 25న గోవా వేదికగా బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం. ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బోణి కొట్టిన బంగ్లాదేశ్. ఆఫ్ఘనిస్తాన్ పై 89 పరుగుల తేడాతో ఘన విజయం. ఆసియా కప్ లో నేడు నేపాల్ తో భారత్ పోరు.